పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। हाय हेलो नमस्ते मी कुमार मावूरी जानपदम यूट्यूब चैनल की स्वागत सुस्वागत मन रंगारेड्डी जिला अब्दुल्लापूर मेट मंडल में अनाजपूर ग्राम में उन्ना उप्पुल विजय चल्ले मन तो पाटी अना ने पाटल पाड़ता मन काल तो मन इकड़के वाकसारी चल ने परचय से नमस्ते चले नमस्ते अन्ना काल इंत दूर रपच्चा काबटे एला पाटल पड़ता चूदा అంటే నువ్వు పాటలు సొంతంగా రాస్తావా లేకపోతే ఎట్లా ఇది యూట్యూబ్ లో చూసినన్నా యూట్యూబ్ లో చూసి రాస్తున్నావు చదువుకుంటున్నావా ఇంటి దగ్గరే ఉంటావా నువ్వు ఇంటి దగ్గరే ఉంటానా ఇంటర్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది యూట్యూబ్ లో చూసి రాస్తున్నావు సరే ఒక పాట అవ్వసాటు ఆడ పిల్లని సూడు పిల్లడా అందాల సందమామని అవ్వ తోడు ఏమి తెలియని దాన్ని నీ జిమ్మడా నిన్ను నమ్మిన ఆడ పిల్లని ఆర్థిక పరిస్థితి కూడా బాలేదు అందుకే ఇగ ఆపేసిన నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేకుండే చదవడం పాటలు అంటే ఇంట్రెస్ట్ నాకు పాటలు అంటే ఇంత ముందు ఎక్కడన్నా వాడావా లేదు సర్ ఫస్ట్ టైం ఇక్కడ మీరు వాడడం కూడా ఓకే అమ్మా అమ్మ నాన్న ఏం చేస్తా ఉంటారు మా నాన్న మేస్త్రి మా అమ్మ మా డాడీ మిట వెళ్తారు పనికి పనికి వెళ్తా ఉంటారు ఓకే అమ్మా ఇప్పుడు ఇక్కడ మీ సొంత ఊరా ఇది సొంత ఊరు అనాజ్పూర్ అనాజ్పూర్ ఓకే అమ్మా మరొక పాట దొరగారి జీతగాడ దొర ఎట్లగా సెటోడ దొరగారి జీతగాడ దొర ఎట్లగా సెటోడ దొడ్డెక్కి సైగ జయరో మనసుల మల్లేశ దొడ్డెక్కి సైగ జయరో మనసుల మల్లేశ దొర ఎట్లగా సుకుంటా దొడ్డెక్కి సైగ జయస్త దొర ఎట్లగా సుకుంటా దొడ్డెక్కి సైగ జయస్త దేవుంచి రాకపోతివే నారి ముదుల జమునా
ఓకే అమ్మ, ఇది కూడా సేకరించిందే? అవును సార్. ఓకే, ఇది మొత్తం పల్లె ప్రాంతం ఉంది కదా, ఇది అంటే మీకు వ్యవసాయం పొలం ఉంది ఏమన్నా? లేదు సార్, పొలం ఏం లేదు. ఇప్పుడు ఎంతమంది మీరు కుటుంబ సభ్యులు? నేను మా తమ్ముడు. తమ్ముడు, తమ్ముడు ఏం చేస్తుంది? తమ్ముడు ఇప్పుడు టెన్త్. టెన్త్ క్లాస్ చదువుతున్నాడు? చదువుతున్నాడు. ఆన్లైన్ క్లాసెస్? ఆన్లైన్ క్లాసెస్. ఓకే అమ్మ, మరి ఈ పాటలు పాడాలని ఎందుకు అనిపించింది? నువ్వు పాటలు అంటే ఇష్టం అంటున్నావు కదా. నాకు చిన్నప్పటి నుంచి పాటలు ఇష్టం సార్. ఎక్కువగా ఎప్పుడు ఏ పని చేసినా పాటలు పాడుకుంటా చేస్తా, అది ఇష్టం పాటలు. అంటే స్కూల్లో కూడా పాడినావా ఇవి? స్కూల్లో అంటే మామూలుగా క్లాస్ రూమ్లో వాడుకునేదాని, కానీ స్టేజ్ మీద ఎప్పుడు వాడలేదు. స్కూల్లో ఎలాంటి పాటలు పాడేదాని? స్కూల్లో సినిమా పాటలు ఎక్కువ పాడేదాన్ని. అంటే ఏ పాట ఎక్కువ అంటే మీ టీచర్ కానీ ఇష్టమైన పాట? నిద్రపోతున్న రాత్రి. నిద్రపోతున్న రాత్రి నడిగా గూటికి చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరే మరి అందరినీ ఇలా వెంట పడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. అంటే ఇది తరుంది పాట. ఓకే, మీ టీచర్లు మెచ్చుకునేవాళ్ళ మరి ఇలాంటి పాటలు పాడతా ఉంటే? అంటే టీచర్ల ముందు పాడేదాన్ని కదా సార్, మామూలుగా ఫ్రెండ్స్ తో. అంటే మరి ఇప్పుడు స్కూల్లో కూడా ఫేర్వెల్ పార్టీస్ అవన్నీ ఉంటాయి, అలాంటి దాంట్లో కూడా పాడేదానివా స్టేజ్ మీద కూడా? లేదు సార్, ఒకసారి అవకాశం వచ్చింది అని ఒక పాట పాడలేకపోయినా. అప్పుడు నేను స్కూల్కి వెళ్ళలేదు, ఆ రోజు ప్రోగ్రామ్ ఉంది ఒకటి, పాడలేదు. ఓకే అమ్మ, మరి ఇలాంటి పాటలే పల్లె పాటలే అని ఎందుకు అనుకున్నావు మరి? ఎందుకంటే నువ్వు సినిమా పాటలు పాడినాను, పల్లె పాటల దగ్గరికి ఎందుకు వచ్చినావు మళ్ళా నువ్వు? పల్లె పాటలు చాలా అర్థవంతంగా ఉంటాయి సార్, మంచిగా అర్థం అవుతాయి, అందులో ఒక మంచి ఉంటుంది. అంటే సినిమా పాటలు? సినిమా పాటలు కూడా బాగానే ఉంటాయి, కానీ అంత అర్థం కావు అవి అందరికి. పల్లె పాటలు అంటే మీరు పల్లె వాతావరణంలో ఉన్నారు కాబట్టి పల్లె పాటలు అంటే నీకు ఇష్టం అని. మరి నీ గోల్ ఏంది, పాటలు పాడాలని? సింగర్ అవ్వాలి సార్. సింగర్ అవ్వాలని కోరిక? ఓకే, చూశారు కదా చెల్లె, సింగర్ అవ్వాలని కోరికతో పాటలు ఇప్పుడు మన ముందుకు ఫస్ట్ టైం రావడం, పాటలు కూడా రాసా యూట్యూబ్లో చూసి రాస్తానంటుంది. మరి ఒక చక్కని పాట అమ్మా. శనుగ సేల నిలా వాడి సేతులియా వే సెందూరాల తువాల సేతులియా వే సెందూరాల తువాల శనుగ సేల నిలా వాడి సేతులియా వే సెందూరాల తువాల సేతులియా వే సెందూరాల తువాల సేతులియా నీకు నేను చెల్లెలు నరో పాలమూరు చిన్నోడ చెల్లెలు నరో పాలమూరు చిన్నోడ బంతి తోట్ల నిలబడి బాసలాడాలే సింధూరాల తువాల బాసలాడాలే సింధూరాల తువాల బాసలాడ నీకు నేను బావాలున్నర్రా పాలమూరు చిన్నోడ బావాలున్నర్రా పాలమూరు చిన్నోడ మల్ల తోట్ల నిలబడి మాటలాడాలే సింధూరాల తువాల మాటలాడాలే సింధూరాల తువాల మాటలాడ నీతో నేను మామాలుంటర్రా పాలమూరు చిన్నోడ మామాలుంటర్రా పాలమూరు చిన్నోడా. ఓకేమ్మా, బాగానే ట్రై చేస్తా ఉన్నావు పాటలు యూట్యూబ్లో, అంటే యూట్యూబ్లో చూసి రాసుకుంటున్నావు. అవును సార్. ఇప్పుడు నువ్వు ఇంకో నువ్వు రాసినావు కదా ఒక పాట పాడు, ఇంకో పాట కూడా ఉంది నువ్వు రాసిన, అది పాట పాడమ్మ ఒకసారి. సింత చెట్టు కింద సినవోయి కూసున్నవెందుకయ్యావో సెందూరయ్యా నువ్వు సినవోయి కూసున్నవెందుకయ్యా సింత చెట్టు కింద సినవోయి కూసున్నవెందుకయ్యావో సెందూరయ్యా నువ్వు సినవోయి కూసున్నవెందుకయ్యా మీ అవ్వయ్య నిన్ను ఏమైనా అన్నారా చెప్పవయ్యావో సెందూరయ్యా నువ్వు సినవోయి కూసున్నవెందుకయ్యా నాటయ్య పోయటి ఓ నాగమాని నాటయ్య పోయటి ఓ నాగమాని మా అవ్వయ్య నన్ను ఏమనలేదే నీ పని నువ్వు చూసుకోరాదే గట్లంటే వెందయ్య ఓ సెందూరయ్య సిద్ధంగా కూసున్న ఓ బావయ్య. అంటే ఇది నువ్వు ఓన్గా రాసినావు? ఇది ఓన్గా రాసినా. అంటే మీ అమ్మ పాడతా ఉంటే చూసుకొని రాసావా? ఏం లేదు సార్, నేనే రాసుకున్నా. అంటే ఎట్లా ఊహించుకొని రాస్తావు నువ్వు? అంటే చుట్టూ ఫస్ట్ అట్లా అన్ని ఏం రాయాలా అనుకున్నాను, ఒక బావ మరదల్ది రాయాలనిపించింది, ఒక చెట్టు ఇట్లా అన్ని ఆలోచించుకొని అట్లా రాసిన సార్. ఓకే, ఇప్పుడు మీ పల్లె వాతావరణం కదా ఇది, ఈ పల్లె వాతావరణం మీద పాట ఉందా మీ దగ్గర? ఎందుకంటే ఇలాంటి విలేజ్లలో ఇప్పుడు అమ్మలక్కలు ఒరినాట్లు వేస్తూ ఉంటారు. కోలాటం పాట ఉంది సార్. పాడం. వంక దుమ్మ సెట్టు కింద వంట అయ్యమ్మో పూసాలల్ల రాజమ్మ వంట అయ్యమ్మో పూసాలల్ల రాజమ్మ వంక దుమ్మ సెట్టు కింద
ఓకే అమ్మా ఇప్పుడు ఇది యూట్యూబ్ లో చూసి నేర్చుకునేదే పాట ఇది మరి యూట్యూబ్ లో మంచి మంచి హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి అలాంటి పాటలు కూడా ప్రాక్టీస్ చేసావా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలా యూట్యూబ్ పాటలు మంచి మంచి ఫేమస్ డ్యాన్స్ సాంగ్స్ వస్తున్నాయి అలాంటి పాటలు కలువరేక కాంతులోడు కత్తేరా సూపులోడు కలువరేక కాంతులోడు కత్తేరా సూపులోడు మనసు లాగుతున్నడే ఆ రస గుమ్మడి మనసుల దాగున్నడే ఆ రస గుమ్మడి ఓ రస గుమ్మడి అందాల సింగిడి వెన్నెల్లో వాడి సూపు వన్నెలు సూడు ఓ రస గుమ్మడి అందాల సింగిడి నవ్వుల్లో గట్టేసే పరువాల ఈడు తెల్ల తెల్ల వారంగా తలి మంచు పొద్దుల్ల తెల్ల తెల్ల వారంగా తలి మంచు పొద్దుల్ల మటల కారడి చేస్తడే ఆ రస గుమ్మడి మరి కవ్విస్తూ ఉంటడే ఆ రస గుమ్మడి ఓ రస గుమ్మడి అందాల సింగిడి మతడి లేని మాటలకు ఎద జారను చూడు ఓ రస గుమ్మడి అందాల సింగిడి అని తలసినంత సేపు నాలో ఊపిరే లేదు ఒంటి గంట సమయాన వంటి తాడు సెట్టు కింద ఒంటి గంట సమయాన ఇది కూడా చూసి పాడిన పాటని ఓకే అమ్మా ఇప్పుడు చదువులో ఎట్లా ఉండేదా నువ్వు అంత డల్ గా ఉన్నావా లేక క్లేవర్ గా ఉన్నావా ఎట్లా అయింది డల్ కాదు క్లేవర్ గా సార్ మరి మీకు అమ్మనాల పొలాలు లేవంటున్నావు అంటే సొంతూరు ఇదేనా మీది లేక వేరే దగ్గర ఉంటాయి ఇదంతా మీ చుట్టాలు ఉంటారు ఇక్కడ అంతా అంతా చుట్టాలు ఇక్కడ ఓకే పొలం లేదు ఏం లేదు మంచి పాట ఒకటి పిడికిల్ల కుచ్చుల్ల తుమ్మెదా నల్ల తేలు గుట్టే తుమ్మెదా ఎర్ర తేలు గుట్టే తుమ్మెదా మామని విలువుర్రి తుమ్మెదా మరి మందులు వయ్యా తుమ్మెదా మరి మగ్గులు వయ్యా తుమ్మెదా పిడికిల్ల కుచ్చుల్ల తుమ్మెదా నల్ల తేలు గుట్టే తుమ్మెదా ఎర్ర తేలు గుట్టే తుమ్మెదా మామని విలువుర్రి తుమ్మెదా మరి మందులు వయ్యా తుమ్మెదా మరి మగ్గులు వయ్యా తుమ్మెదా పిడికిల్ల చూశారు కదా విజయ మన సేకరించిన పాటలు పాడుతా ఉంది ట్రై చేస్తా ఉంది ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా కడుపులో పిండము కదలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని వేల్చిరి కడుపులో పిండము కదలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని వేల్చిరి విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేని అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో గోసిర్రు ఎట్లా బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసిన వాళ్ళు కామే చే
కూడా సేకరించిన పాటన ఇప్పుడు మీ విలేజ్ లో బతుకమ్మ కూడా ఆడతా ఉంటారా ఆడతారు సార్ బతుకమ్మ పాట ఉంది గున్నా గున్నా మా విల్లల్ల గున్నా మా విడి తోటల్ల మా పాటేల మందాలియ రాయే నువ్వు బావల్ల గున్నా గున్నా మా విల్లల్ల గున్నా మా విడి తోటల్ల మా పాటేల మందాలియ రాయే నువ్వు బావల్ల फेमस सांग यूट्यूब ना इपू मध्य यूट्यूब रकर फेमस बुलेट बंडी अलांट मैं फेमस ना अला पाटल नीचे जो नगदारी जो नगदारी संबंधी पाटल तेलंगाना पाट वच्चायमा चिवरिगा वीरुलारा वंदनम विद्यार्थी अमरुलारा वंदनम पादालकु वीरुलारा वंदनम विद्यार्थी अमरुलारा वंदनम पादालकु मत्यागदनुलारा मरची చూసారు కదా విజయ ఇక్కడి నుంచి విలేజ్ అనాజ్పూర్ నుంచి ఫోన్ చేస్తే వచ్చాం కాబట్టి చెల్లెలు ఇప్పుడిప్పుడే మొదలు పెడతా ఉంది కొంచెం టెన్షన్ కూడా పడతా ఉంది నో టెన్షన్ ఇలాంటి పాటలు పాడాలి చెల్లెలు ఇంకా మునుముందుకు పైకి ఎదగాలని కోరుకుంటూ విజయ చివరిగా నీకు నచ్చిన పాటతో ప్రోగ్రామ్ ముగిస్తాం అరటాకు లాంటి లేతార చేతుల తోటి అరకను పట్టి దున్నినాను ఆలు మర్చిపోయినాను అరటాకు లాంటి లేతార చేతుల తోటి అరకను పట్టి దున్నినాను ఆలు మర్చిపోయినాను బడికి వదమని స్నానం చేసి బట్టలు వేసుకుంటే పనికి పోకుంటే పూట కడవదని నాయన దిట్టిండే పలకను పగలగొట్టినాడే బలపం నలిపి వేసిండే నాకున్న చిన్ని హృదయం ముక్కలు ముక్కలు చేసిండే అరటాకు లాంటి లేతార చేతుల తోటి అరకను పట్టి దున్నినాను ఆలు మర్చిపోయినాను ఓకే విజయ ఇప్పటిదాకా బానే పాటలు పాడావు చూసారు కదా చెల్లెలు మంచి మంచి పాటలు సేకరించినవి తన సొంతంగా రాసుకున్నవి మేము పల్లె ప్రాంతంలో ఉన్నాము నేను ఇప్పుడిప్పుడే పాటలు నేర్చుకుంటున్నాను నా గోల్ కూడా సింగర్ కావాలని చెల్లెలు కోరుకుంటుంది ఆమె ఆశ నెరవేరాలని కోరుకుంటుంది మా ఊరి జానపదం నమస్తే చెల్లె నమస్తే అమ్మా